డ్యామిట్ కథ అడ్డం తిరిగింది, తప్పుల తడకగా శ్వేత పత్రాలు, విపక్షాల ముందు నవ్వులపాలు, బీఆర్ఎస్ ను బోన్లో నిలబెట్టబోయి కుడితిలో పడ్డ కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, అధికారంలో ఉండి తప్పులు చేస్తే సస్పెండ్ చేసిన తీసుకొచ్చి శ్వేత పత్రాలు రాయమంటే తెలంగాణ సమాజం తోటి చెప్పదెబ్బల పాలవుతారు గదే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 గంటల కరెంట్ ఎన్నడూ కరెంట్ ఇవ్వలేదు, సబ్ స్టేషన్ కి వెళ్ళి లాగ్ బుక్ చూస్తే ఆ విషయం తెలుస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గదే పెద్ద కోమటి ఆనాడు పీకుడు మాటలు మాట్లాడిన మాటలు ఒక్కసారి యాడ్ చేయండి. అలాగే 2022-2023 సంవత్సరానికి 19.22 గంటల కరెంట్ ఇచ్చినట్లు శ్వేతపత్రం శ్రీధర్ బాబు, అంటే 19.5 గంటలు ఇచ్చిరని శ్రీధర్ బాబు చెప్తే ఆనాడు పెద్ద కోమటి పీకుడు మాటలు గవ్వి, అంటే అబద్ధాలు చెప్పో ఏదో చేస్తా అంటే కుదరది. ఒక్కసారి చూడండి, 50 ఏళ్ల పాలనలో 6 గంటల కంటే ఎక్కువ విద్యుత్ ఇవ్వలేదు అని చెప్పేసి చేతగాంతనాన్ని కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని ఈ శ్వేత పత్రాల ద్వారా బయటకు వచ్చింది. ఇంకా వెలుగు తీసుకుందాం, కాకా ప్రోగ్రామ్ ఇలా బాగా చేస్తుండు, తెలంగాణలో ముఖ్యంగా ట్యాంక్ బండ్ మీద కాకా గారి విగ్రహం ఉందంటే కేసీఆర్ చలవ గుర్తు చేసుకోవాలి. మిస్టర్ అవివేకము, నువ్వు తిన్నగాడనే కూర్చున్నట్టు కదా, నీకు అవి ఏమి ఆదుకుంటాయి. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, 4000 చొప్పున భృతి ఇస్తామని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభలో పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ చెప్పిరని చెప్పి ఒక్కటా సార్ చాలా అబద్ధాలు చెప్పారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, కానీ మనం విడిచిపెట్టం, మెడలుంచి దౌడలు వలగొట్టి పని చేపిస్తాం, జనంత ఓపికబట్టారు సార్. ఎందుకంటే కడియం సిఆర్ గారు చాలా సీనియర్, తెలంగాణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఆయన ఒక నాయకుడు. కరెంటు వెనుక కేసీఆర్ అబద్ధపు చీకట్లని వంశీకృష్ణ అన్నారట. ఎవరి వంశీకృష్ణ అంటే నిజంగా ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటే వీళ్ళు తీసుకపోయి డకెట్ కేసులో జైల్లో వేయాలి వాస్తవంగా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈ దొంగకి ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి సపోర్ట్ తో ఇద్దరు అచ్చంపేటోళ్ళే కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేశారంటే గువ్వల బాలరాజు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి గింత రాడ్లు పట్టుకొని బండలు పట్టుకొని దారి కాసి గువ్వల బాలరాజు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, ఆయన వెహికల్ ని ధ్వంసం చేశారు. వాస్తవంగా ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటే ఈయన మీద డకెట్ కేసు పెట్టాలి. రోడ్డు కాసి అంటే దారి కాసి దొంగతనం చేసిన వాళ్ళ మీద డకెట్ కేసు పెడతారు, గా కేసు పెట్టాలి గీ వంశీకృష్ణ. గీ దొంగ వచ్చి ఈ డకెట్ ముద్ద వచ్చి ఇవాళ కరెంటు గురించి కేసీఆర్ గురించి మాట్లాడుతుండు. ఏందో తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి దుర్మార్గులు అసెంబ్లీలో మాట్లాడుతారు. ఇజ్జదు చీచీ ఖబర్దార్ జగదీష్ రెడ్డి, ఇంకో చిన్న కోమిటి. ఇవాళ పెద్ద కోమిటి గురించి చెప్పినాం కదా, ఇప్పుడు చిన్న కోమిటి ఏందంట, మాపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు, ఈయన అవతార పురుషుడా, భూమి మీదకి నుంచి డైరెక్ట్ వచ్చే ఈయన విమర్శిస్తే ఊరుకోడట, సిగ్గుండాలే. రాజకీయాల నుంచి బయటకు వచ్చి ఇంట్లో కూర్చొని ఎవడన్నా విమర్శిస్తే అడుగు, రాజకీయాలు ఉండాలి, మంచిగా కాంట్రాక్ట్లు తెచ్చుకోవాలి, కోట్లు సంపాదించాలి, నన్ను విమర్శించద్దు అంటే పిచ్చోడు నటుడు ఆయన. ఇంకేమంటాడు, మాజీ సీఎం కేసీఆర్ పార్టీలు మారలేదా, ఎందుకు మారిండు, నీ లెక్క కాంట్రాక్ట్ల కోసం మారిండా. నిజంగా నీకు సిగ్గు లేదు కానీ కాంగ్రెస్ వాళ్ళ కన్నా సిగ్గుంటే, తల్లి సోనియా గాంధీ మీద ఈడీ రైడ్ జరిగినప్పుడు, ఆమె ఈడీ మెట్లెక్కినప్పుడు ఈ దొంగ నరేంద్ర మోదీ మెట్లెక్కిండు. నరేంద్ర మోదీ బూట్లు నాకి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు, గీనే పార్టీల గురించి మాట్లాడతాడు, వీళ్ళన్న వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈయన బీజేపీకి ఓటేయమని చెప్తాడు. వీళ్ళు కూడా ఏందో అసలు చిచి, ప్రజాస్వామ్యం లేదు, పాడు లేదు, అంతా వరస్ట్. మానవతారాకి సంబంధించి ఏదో ధర్నా చేస్తున్నట్టుండు, నేను మిస్ అయిన మిత్రమా, మధ్య ఓయికు రాలేదు, ఖచ్చితంగా ఓయికి వస్తా, వచ్చినప్పుడు ఈసారి నీ వాయిస్ తీసుకుంటా. ఇది కూడా చూడలేదు, బషీర్ బాబు ముందట కొంతమందికి భోజనం లేదని ధర్నా చేసినట, నిజంగా నాకు చూడలేదు, నా దృష్టికి రాలేదు. నిజంగా అధికారంలోకి వచ్చి 10 రోజులు అయితే లేదు, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే సన్న బియ్యంతో అన్నం పెడతా అంటే వీళ్ళు కనీసం ఉన్న బియ్యం కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. ఇక వీళ్ళు పాఠాలు చెప్తారు, హరికథలు చెప్తారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నెదునూరు ప్రాజెక్టు ఎందుకు కట్టలేవు, ఈయన 12-13 కోట్లతోటి 432 ఎకరాలు సేకరించిన మొదటిసారి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు రాజీనామా, సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయని యూనియన్ కి నాయకత్వం వహించడం ఎందుకని నారాజ్. కొట్లాయటానికి పదవులు ఉండదు బయ్యి, కొట్లాయటానికి పదవులు అవసరమా?
పోటీ చేస్తేనే లీడర్లు అవుతారా, ప్రజల పక్షాన నుండి కొట్లాడితే పనులు కావా, ఎట్లా ఏమో ఎట్లా ఉద్యమం పార్టీలు ఇన్ని రోజులు ఉన్నారో ఏమో తెలియదు మీకు. నువ్వు బచ్చా ఇట్లా వర్జినల్ మాటలు మాట్లాడితే ఎట్లా, అసెంబ్లీలో ఇప్పటికే సగం చచ్చిపోయిండు అక్బర్ దీన్ సాబ్, ఇది ఇజ్జత్ తీయ కొద్ది కొద్దిగా మెల్లమెల్ల దిద్దాం కానీ అప్పుడే ఇజ్జత్ తీయకురి.